లాక్డౌన్ నేపథ్యంలో ఎర్రగొండపాలెం రెడ్ జోన్లోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో ముందస్తు చర్యలపై సీఐ దేవప్రభాకర్, ఎస్ఐ ముక్కంటిలు పలువురు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుండి 9 వరకు మాత్రమే బయటకు అనుమతి ఉందని, తర్వాత బయట కనపడితే క్వారంటైన్కి పంపిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తమ హెచ్చరికలను ఉల్లంఘించిన 50 మందిని క్వారంటైన్కి తరలించినట్లు తెలిపారు. పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకు రీసెంట్గా ఎర్రగొండపాలెం సర్కిల్లో కేసులు పెరుగుతున్నాయి. ఎర్రగొండపాలెం ప్రాపర్లో 4 కేసులు, అంటే పాత కేసులు 2తో పాటు 4 కేసులు యాడ్ అయినాయి. అదేవిధంగా పాలుట్లో కూడా 1 కేసు పాజిటివ్ కేసు వచ్చింది. తోర్నాల్లో ఎక్కువగా కేసులు రిపోర్ట్ అయ్యాయి. మనకు అఫిషియల్గా 5 కేసులు ఉన్నాయి. తర్వాత ఇంకొక 10 కేసులు కూడా జనరేట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ ఎర్రగొండపాలెం టౌన్లో రీసెంట్గా వచ్చినటువంటి 4 కేసులతో పాటు కంటైన్మెంట్ జోన్స్ పెరిగాయి. అంటే ఎర్రగొండపాలెంలో అయ్యప్ప నగర్ ఒక జోను, కంటైన్మెంట్ జోన్ ఉంది. అది 28 రోజులు మెయింటైన్ అయ్యి దాన్ని తీసేసాము. బ్రహ్మం గారి ఆర్చి సెంటర్లో ఉన్నటువంటి కంటైన్మెంట్ జోను ప్రజెంట్ కొనసాగుతుంది. దానిలో బ్రహ్మం గారి ఆర్చి దానికే కలుపుతూ మా ఎన్జిఓ కాలనీ, సాయిబాబా నగర్ ఆ ఏరియాని బ్రహ్మం గారి ఆర్చి సెంటర్లో ఉన్నటువంటి పాత కంటైన్మెంట్లోనే కలుపుతూ దాన్ని ఇంటిగ్రేటెడ్ కంటైన్మెంట్ జోన్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్జిఓ కాలనీ, అంబేద్కర్ నగరు 2 కంటైన్మెంట్లు కొత్తగా వచ్చాయి. ఇప్పుడు పబ్లిక్ అందరికి కూడా విన్నపం, మేము ఎన్నిసార్లు రిపీటెడ్గా మీ మీడియా ద్వారా, అదేవిధంగా పబ్లిక్ ప్లేసెస్లో మా టీమ్స్ తిరుగుతూ పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నాము. అయినప్పటికీ పబ్లిక్లో